నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సంస్కృతి సంప్రదాయాలను కళ్ళ ముందుంచేలా బొమ్మల కొలువు, శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ప్రజల సమస్యలకు పరిష్కార వేదికగా జన్మభూమి మావూరు కార్యక్రమం, మున్సిపల్ చైర్మన్ పెండల వెంకట్రావు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు వివిధ రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలను కళ్ల ముందుంచేలా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ఆకట్టుకుందని శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. స్థానిక పాండురంగపేటలోని పద్మావతి కళ్యాణ మండపంలో శ్రీ గాయత్రి సేవా హృదయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లక్ష బొమ్మల కొలువు పండుగను శాసనసభ్యులు ఆలపాటి తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎంతో శ్రమ కోర్చి భారతీయ ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలను నేటి యువతకు కళ్లకు కట్టేలా బొమ్మల కొలువు ఏర్పాటు చేశారని, మన ఇతిహాసాలు, పౌరాణికాలు, కళారూపాలు, హస్తకళలు, ప్రాచీన వస్తు సంపదల అపూర్వ ప్రదర్శన పట్టణ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటుందని ఆలపాటి అన్నారు. తెనాలి పట్టణంలో ఊహించినటువంటి విధంగా అన్ని వర్గాలకి అన్ని స్థాయిల్లో చూడదగిన బొమ్మల కొలువుని ఇక్కడ ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. అది 11వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు ప్రతి ఒక్కరు కూడా సందర్శించుకునే కార్యక్రమం ఇది. బాల్య బాలికల నుంచి వృద్ధాప్యం వరకు కూడా దేశంలో ఉన్న అన్ని రకాల దేవతలు, దేవుళ్ళు, అంతేకాకుండా అన్ని రకాల కళలు, సామాజికమైన అంశాలు, వారి యొక్క ఆచార వ్యవహారాలు, సాంఘికంగా అదేవిధంగా ఆధ్యాత్మికమైన అంశాలు గోచరించే విధంగా ఈ బొమ్మల కొలువుల్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇక్కడ మన ఈ ప్రాంతంలో భారతదేశంలో 30 రాష్ట్రాలు ఉంటే 30 రాష్ట్రాల యొక్క వారి యొక్క ఆచార వ్యవహారాలన్నీ ఉట్టిపడేలాగా ఇలాంటి ప్రదర్శన ఇంతవరకు ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో జరగల. ఇది మొట్టమొదటిసారిగా ఎంత వ్యయ ప్రయాసలతో కూడినటువంటి అంశం ఇది. అయినప్పటికీ ఎంతో ఓర్పుగా, నేర్పుగా, సహనంతో ఈ ఆచార వ్యవహారాలని ప్రతి ఒక్కరికి తెలియజెప్పే బాధ్యతగా సమాజానికి అందించాలి ఈ సందేశాన్ని భావించి ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన చక్రవర్తి గారికి మనం ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం ఉంది. నిర్వాహకులు రవి, కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ, జనవరి 11 నుండి 26వ తేదీ వరకు ఈ బొమ్మల కొలువు ప్రదర్శన ఉంటుందని, లక్ష బొమ్మలతో భారతదేశ చరిత్రను తెలియపరిచే ఉద్దేశంతో ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజశ్రీ, హిమకుమారి, ఇందిర, శైలజ, వసుంధర, విజయలక్ష్మి, ఆదిలక్ష్మి, రాజ్యలక్ష్మి, రేణుక, సూర్యనారాయణమూర్తి, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయ పరిరక్షణ కొరకై తెనాల్లో లక్ష బొమ్మల కొలువు అనే కార్యక్రమాన్ని దానిలో భాగంగా ఏర్పాటు చేశాం. దేశంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల నుండి తీసుకొచ్చినటువంటి చెక్క బొమ్మలు, మట్టి బొమ్మలు, కొయ్యి బొమ్మలు, అలాగే మన భారత భాగవత రామాయణాది ఇతిహాసాలను తెలియజేసే బొమ్మలు, వీటన్నిటిని అంటే రాబోయే తరం వాళ్ళకి మన సంస్కృతి సాంప్రదాయాన్ని పరిచయం చేయడానికి ప్రాచీన కాలం నుండి అంటే ఇప్పుడు ఈ మీడియా డెవలప్ అవ్వకముందు, ఈ దృశ్య కావ్యాలు ఇవన్నీ డెవలప్ అవ్వకముందు ఈ బొమ్మల ద్వారానే ఏ విషయమైనా ఇతరులకు తెలియజేసేవాళ్ళు. ఇది ప్రాచీనమైన మన ప్రాచీన కాలంలో వాడిన బేస్. ఆ బేస్ను మళ్ళీ ఇంకొకసారి రివైవ్ చేయాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. ఇక్కడ అన్ని రకాల ప్రాంతాల నుండి తీసుకొచ్చినటువంటి అన్ని విధాల బొమ్మలు కూడా ఇక్కడ ఈ ప్రదర్శనలో ఉన్నాయి. కాబట్టి యావన్ మంది కూడా వచ్చి ఈ ప్రదర్శనని తిలకించవలసిందిగా. ప్రజలు తమ సమస్యలకు పరిష్కార వేదికగా జన్మభూమిని ఉపయోగించుకోవాలని మున్సిపల్ చైర్మన్ పెండల వెంకట్రావు పేర్కొన్నారు.
ఐదవ విడత జన్మభూమిలో భాగంగా పట్టణంలోని 17, 18, 19, 20 వార్డుల్లో శనివారం జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా సభలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ శకుంతల అధ్యక్షత వహించి ప్రసంగించారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రజల దగ్గరకు వెళ్లి ఆ ప్రజల కోసం ప్రభుత్వం ఏ విధంగా నిలబడింది, ఆ ప్రజల యొక్క సమస్యలు ఏంటి అనేది తెలుసుకోవడం కోసం ఉద్దేశించింది. మరి ఒక కుటుంబం బాగుంటే దాంతో సమాజం బాగుంటుంది అనే ఉద్దేశంతో, కుటుంబ వికాసము దాంతో సమాజ వికాసము అనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు నిర్దేశించుకుంటున్నారు. మరి ఒక కుటుంబం బాగుండటము అంటే ఆ కుటుంబంలో చక్కగా తినటానికి తిండి, చక్కగా ఉండటానికి వసతి, అంతేకాకుండా పిల్లలు ఉంటే మంచి విద్య, ఆరోగ్యానికి ఏదైనా జరిగితే మంచి ఆరోగ్యము, ఆరోగ్య సౌకర్యము. ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ పెండెల వెంకట్రావు మాట్లాడుతూ పేద ప్రజలు ఇబ్బందులు పడకూడదని, వారి సంక్షేమం కోసం తెలుగుదేశం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందని తెలిపారు. ఈ జన్మభూమి కార్యక్రమాల ద్వారా అర్హులైన వారికి పింఛన్లు, రేషన్ కార్డులు, చంద్రన్న భీమా వంటి ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, వాటిని పేదలు ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ జన్మభూమి కార్యక్రమంలో పెట్టినటువంటి ఇవన్నీ కూడా మీరు లబ్ధి పొందాల్సిందిగా కోరుతున్నాం. అయితే ఇవాళ మరి బిడ్డ పుట్టినప్పటి నుంచి కూడా ఆ బిడ్డకి ప్రసవించే టైంలోనే గవర్నమెంట్ హాస్పిటల్లో మనకి అక్కడ తీసుకెళ్లి 1-1-0-8 పిలిస్తే మనకు వ్యాన్ వస్తుంది, తీసుకెళ్లి అక్కడ ఆరోగ్యం చూపించే ప్రసవం అయిన తర్వాత ఆ బిడ్డ స్కూల్లో చేసినప్పటి నుంచి కూడా మళ్ళీ వారికి చదువులు కానీ, వారికి ఉచితంగా భోజనం కానీ, మరి ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అట్లాగే కొత్తగా చంద్రన్న కానుకని చంద్రన్న భీమా అనే ఒకటి పెట్టారు. 15 రూపాయలు చెల్లిస్తే మీకు ఎప్పుడైనా అనుకోని సంఘటన ఏదైనా జరిగితే మీకు దాదాపు 5 లక్షల వరకు ఇవ్వడానికి కూడా ఓన్లీ 15 రూపాయలకే 5 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. అనంతరం ముస్లిం ఆడపడుచులకు దుల్హన్ పథకం క్రింద చెక్కులను పంపిణీ చేశారు. లబ్ధిదారులకు రేషన్ కార్డులు, పింఛన్లు, డ్వాక్రా మహిళలకు రుణాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అన్నం మల్లేశ్వరి, షేక్ గౌసియా, పి త్రిమూర్తి, కళ్యాణి, గాయత్రి, శ్వేతశ్రీ, షేక్ రిహానా, శాంతకుమారి, పార్టీ నాయకులు ఖలీల్, రాజారావు తదితరులు పాల్గొన్నారు. త్యాగరాజ గానసభ తెనాలి ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శ్రీ త్యాగరాజస్వామి ఆరాధన నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 9 గంటలకు శ్రీరామచంద్రమూర్తి, నాదబ్రహ్మ త్యాగరాజస్వామికి పంచామృతాభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. 11 గంటలకు శ్రీదేవి నాదస్వర బృందం స్వామి కీర్తనలు, పంచరత్న కృతులు ఆలాపన, నాదస్వర విద్వాన్ ఎస్కే వెంకటేశ్వర సాహెబ్, ఎస్కే మస్తాన్బీలు గాత్ర కచేరీ చేశారు. ఈ కార్యక్రమంలో సంగీత ప్రియులు, ధార్మికవేత్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పంచరత్న సేవ ఉంటుంది. త్యాగరాజస్వామి వారు రచించినట్టు పంచరత్న కీర్తనని మహాపండితుల చేత ఇక్కడ ఆలాపించడం జరుగుతుంది. ఒక స్వామివారి యొక్క ఆరాధనా కార్యక్రమంలో భాగంగానే మేమంతా ట్రీట్ చేస్తుంటాము. తర్వాత సాయంకాలం పూట ఈరోజు ఎన్సీహెచ్ కీర్తి శేషులు, దొడ్డపనేని ఇందిరా 81వ జయంతి సందర్భంగా 10వ తరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థులకు నగదు బహుమతులు అందించారు. కొత్తపేటలోని డి ఇందిరా బాలికోన్నత పాఠశాలలోని విద్యార్థినులకు ఇందిర జయంతి సందర్భంగా ప్రతి ఏడాది మాజీ శాసనసభ్యులు గోగినేని ఉమ చేతుల మీదుగా నగదు బహుమతులు అందిస్తున్నారు. తొలుత ఇందిర చిత్రపటానికి అతిథులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గోగినేని ఉమ మాట్లాడుతూ తన తల్లిగారైన ఇందిర ఇదే స్కూల్లో చదువుకుని ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించారని, ఆవిడను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థినులంతా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఇదే పాఠశాలలో ఒక పూర్వ విద్యార్థినిగా అమ్మ ఇక్కడే చదువుకొని ఎంతో ఉన్నత స్థానంలో ఆ రోజు రాజకీయ రంగంలో ఎదిగి అందరి మనస్సుల్లో చిరస్థాయిగా ఒక అమ్మాయిగా నిలిచిపోయింది. దానికి కారణం ముమ్మాటికి ఇక్కడ ఈ పాఠశాలలో తాను అభ్యసించినటువంటి విద్య అనుకువ, అలాగే మరి పెద్దల పట్ల గౌరవభావం, ఎక్కడైనా సరే మరి అమ్మని చూడగానే చెప్పేటటువంటి మాట అసలు ముమ్మూర్తుల ఒక అమ్మవారిలా ఉంటుందని ప్రతి ఒక్కరు అనేవారు. మరి మీరందరూ కూడా ఇదే పాఠశాలలో చదువుతున్నారు. ఈనాడు 1937లో తను జన్మించి 81 ఏళ్ళు గడుస్తున్నా మనమందరం ఇది జరుపుకుంటున్నామంటే
అందరి మనసుల్లో కూడా గుర్తున్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి. అలాగే చిన్నమ్మ తులసి తను కూడా ఇదే పాఠశాలలో చదువుకుంది. అనంతరం విద్యార్థినులకు పూలు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రూపేష్ బాబు, హెచ్ఎం శాంతకుమారి, చెరుకూరు సుబ్బారావు, గోవర్ధన కుమారి, వేజెండ్ల శ్రీలక్ష్మి, నేలటూరు బెన్ను, బసవేశ్వరరావు, కె శ్రీను, అశోక్, రాజశేఖర్ రెడ్డి, షేక్ సుబాని తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు చిన్న విరామం.